పన్నెండు వార్లు విలేజ్ లో ఉంటే ఎనిమిది వార్లు టిడిపి అభ్యర్థులు విజయం సాధించారు. అప్పటికి టిడిపి మెజార్టీ 272 ఓట్లు లీడ్ లో ఉన్నాము. తదుపరి వెంటనే పంచాయతీ సంబంధించి ఓట్లు కౌంటింగ్ స్టార్ట్ అయ్యాయి. కౌంటింగ్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి కూడా మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి 123 ఓట్లు ఆధిక్యంలో ఉన్నాం. లాస్ట్ రౌండ్ ఓట్లు కౌంటింగ్ స్టార్ట్ అవగానే పవర్ కట్ అయిందండి 5 నిమిషాలు. పవర్ వచ్చిన తర్వాత ఇక మమ్మల్ని నోరు ఎత్తయకుండా వాళ్ళు పూర్తిగా మమ్మల్ని వాళ్ళ కంట్రోల్లో తీసేసుకున్నారండి. లోపల ఏజెంట్లు ఉన్నాము, వాళ్ళ కంట్రోల్లో తీసేసుకుని టైట్ తీసుకొచ్చేసారు. ఇంకా ఒక ఓటుతోటి వైసీపీ గెలిచింది అని చెప్పి, అంటే అలా అనుకుండా 1474 టిడిపి, 1475 వైసీపీ అని చెప్పారు. 119 ఓట్లు పక్కన పెట్టారు ఇన్నివేళ్ళు. అవి 119 ఇన్నివేళ్ళు ఎందుకు అండి? ముందు చెప్పిన తర్వాత చేయాలి కదా అంటే ఐదీయం మీరు కూర్చోండి లేదంటే బయట వేపిస్తాం, పొందాం కొడుతాం కరుస్తాం. ఇదే భాషలో మమ్మల్ని ఇబ్బంది పెట్టి రాత్రి 1 గంటల వరకు మమ్మల్ని కనీసం పాస్ కానివ్వండి, వాటర్ కానివ్వండి. వాటర్ కూడా ఇవ్వలేదండి, నోరు పిడిచగట్టిపోయి మాట రావట్లేదు బయటకు. మాకు ఏదైనా మాట్లాడాలన్నా సరే ఆలోచనే అటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాం అనమాట. తర్వాత మా ఈ విషయం కొంత బయటకు తెలిసి రోడ్డు మీద దరిదాపు పార్టీ నుంచి సంబంధించి 500 మంది రోడ్డు మీద ధర్నా చేస్తామంటే, సుమారు ఒక అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి పోలింగ్ సంబంధించిన పోలింగ్ మొత్తం కూడా మా విలేజ్ కి రావడం జరిగింది. సుమారు 150 నుంచి 200 మంది పోలీసులు వచ్చి ఆడవాళ్ళని కూడా చూడకుండా కొడతాం రోడ్డు మీద ఉంటే అని చెప్పి ఈ ఆడవాళ్ళందరినీ బెదిరించి మేము లోపల మమ్మల్ని అక్కడాపి, తర్వాత మాలో ఒక 5 మంది 6 మందిని వాళ్ళ పోలీసులు ఎక్కించుకొని, అంటే నేను ఉండేవాళ్ళందరినీ పోలీసులు ఎక్కించుకొని తీసుకొని వచ్చి వాళ్ళ సెల్లు తీసుకొని ఒక మూల పక్కన కూర్చోబెట్టేశారు. వాళ్ళని కూడా ఇది కౌంటింగ్ ఏజెంట్లు కాకుండా మాలో మెయిన్ గా ఉండేటువంటి 5-6 మందిని కూడా తీసుకెళ్లి వాళ్ళ సెల్లు తీసుకొని పక్కన కూర్చోబెట్టేశారు. ఇక మాకు మాట్లాడే ఏ విధమైన అవకాశం లేకుండా చేసి అంతా క్లీన్ చేసుకున్న తర్వాత డిక్లరేషన్ ఫామ్ ఇచ్చుకున్న తర్వాత మమ్మల్ని బయటికి పంపించారు. మొత్తం వార్డు కౌంటింగ్ అయిపోయిన తర్వాత సార్ మీరు మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి రెస్టారెంట్ మమ్మల్ని పక్కన కూర్చోబెట్టి తలుపు వేసి తర్వాత ప్రెసిడెంట్ కౌంటింగ్ చేయక ముందు అరగంట సేపు గ్యాప్ తీసుకున్నాం సార్. ఆ గ్యాప్ లో వాళ్ళు మా ఓటు చల్లబడుకొని చేసి తర్వాత మమ్మల్ని అమ్మ లోపలికి పిలిచి కౌంట్ చేశారు సార్. కాల్ చేసి ఈ సెలవు 112 నాకు పక్కన పడేసి చివరికి ఒక్కొక్కరితో గెలిచారని డిక్లేర్ చేసుకున్నారు సార్. అరగంట గ్యాప్లో పోలీసు ఏమో ఏం సార్ అదేమో రీకోడ్ చేయడం సార్ అంటే రీకోడ్ అయితే ఇచ్చారు కానీ 112 మాత్రం అసలు చూపిలేదు సార్. నేను చాలా సార్లు మధ్య ఎవరో ఆడ దాదాపు చేశారు, ఆయన కూడా వాళ్ళు అసలు 6 రోజు చెప్పిన సమయంలో చల్లబడ్డ మీరు చూపి ఉన్నారు. 6 గంటల మాత్రం చల్లబడ్డ వాళ్ళు 2 గుర్తున్న ఓట్లు ఇచ్చి 127 చాలా జరిగాయి రాష్ట్రం అంతా చూస్తే. మీ దగ్గర కెమెరా పెట్టారా సార్? సీసీ కెమెరా ఉంటాయి. సమాచార సత్రంలో పెట్టాం ఎండిఓ గారికి కూడా, నేను కాగితం పెట్టి వచ్చాను. మా తర్వాత ఎలక్షన్ మీద కూడా పోర్ట్కి వెళ్ళాం సార్. ఆల్రెడీ పోర్ట్ వచ్చి కూడా వేసేసాను. సరే అదొక యాంగిల్, మనం అన్ని ప్రయత్నాలు చేసాం, మొన్నే ఎలక్షన్ కమిషనర్ కూడా సరిగా చేయలేదు అంటే హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో ఒక ఆర్డర్ తీసుకొచ్చాం. మొదటి ఆర్డర్ బలవంతపు విధానం అసలు ఏకగ్రీవాలవుతున్నాయి, ఈ తప్పు దీన్ని చేయకూడదు అని చేస్తే వాళ్ళు ఒక ఆర్డర్ ఇస్తూ ఎలక్షన్ కమిషన్ మీకు అధికారం ఉన్నాయి, రాజ్యాంగం మీకు అధికారం ఇచ్చింది, మీరు అధికార యంత్రాంగం కరెక్ట్గా పనిచేసే విధంగా మీరు అందరికీ ఆదేశాలు ఇచ్చి అందరూ కూడా సక్రమంగా పనిచేయించాలి అని ఒక క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చాం. అది అయిన తర్వాత ఇదే మాదిరిగా ఫేజ్ 1 ఫేజ్ 2 2 సార్లు
రాత్రి 9 వరకు మనం వెళ్ళాల్సి వస్తాయి. నిన్న కూడా వెళ్ళి 9 గంటలు కంటిన్యూ చేయాలి మనకే వస్తాయి. 9 నుంచి ప్రారంభమవుతుంది. మీరు చెప్పిన విధానం రాత్రి 9 నుంచి స్టార్ట్ అయ్యి కావాలని డిలే చేయడం ఏదో ఒక నెపం పెట్టి ఇప్పుడు ఏదైతే మనం గెలిచాం వార్డులో రెండు ఓట్లు మనకు వచ్చాయి. ఏదో ఒక విధంగా రాత్రంతా లేట్ చేసి 11-12 గంటలు వేస్తారు. 12 గంటలు చేసేపోయి మీరు ఏదైనా చెప్పారో ఆ టైంలో మిమ్మల్ని బెదిరించడం, పోలీసులు రావడం, ఒత్తిడి పెంచడం, కొంతమంది రాత్రంతా ఎలక్షన్ అంతా మీరు కష్టపడ్డారు, మన వారు కష్టపడ్డారు, మన రాత్రంతా వెళ్ళుకుంటారు, నిన్నంతా టెన్షను, పోలింగ్ కూడా చేయకుండా ఉంటారు, సాయంత్రానికి అయితే బాగా టైర్డ్ అయిపోయింటారు, ఏంటి రాని నీళ్ళు కూడేవారు, లోపల ఉంటాం, బయట రాలేదు, అక్కడ నుంచి వేధించి మీ మనోని ప్రాణం దెబ్బతీస్తారు. ముందుగా అక్కడ నుంచి దెబ్బతీసిన ఉప్పు నీకు రాదు కదా, అక్కడ ఒక కేసు పెడతాం ఎందుకు అని చెప్పి అప్పుడు లేకపోతే ఇంటే వాళ్ళు అమౌంట్ చేసుకుంటారు, ఇరవై రూపాయలు అమౌంట్ చేస్తున్నారు. నేను ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళా ఒకసారి మనం కోర్టు చేసి సీసీటీవీ కెమెరాలు పెట్టండి, వీడియోగ్రఫీ చేయండి, అది ఎవిడెన్స్ ఉంటుందని పెట్టాం. వీళ్ళు నేరాలు చేయడంలో చాలా దుర్మార్గులు కాబట్టి వాళ్ళ బాబాయిని చంపి మీరు చూశారు కదా ఏం చెప్పాడు, ఎవరు కనిపిస్తారన్న కళా వాళ్ళ కూతురు అడిగితే ఏం చేస్తారు చేయమంటే నీకు తెలియదే ఎందుకు గమ్మనుడు ఇప్పుడు అనుకోగలుగుతారు. అలా ఆయన కూతురు వెళ్ళి కోర్టుకు పోయి సీబీఐ ఎన్కో చేస్తే ఆ కేసును తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అంటే అలాంటి కరుడు పెట్టిన వ్యవస్థలు ఇప్పుడు దాని మీద ఏం చేశారు, ఇప్పుడు మీరు చెప్పిన ఒక ఎగ్జాంపుల్ మీ దగ్గర కరెంట్ ఆఫ్ చేశారు, అది కూడా మేము చెప్పాం ఎలక్షన్ కమిషన్ కరెంట్ ఆఫ్ చేశారని చెప్పాం. జనరేటర్లు పెట్టాం, అది కూడా పెట్టాం. మీ దగ్గర ట్రై చేశారు, వీళ్ళ దగ్గర కూడా పెట్టలేదు, ఇదే మాదిరి చేశారు. అదే మాదిరి అక్కడ ఓట్లో గెలిచిన దాన్ని మైనారిటీ చేసి ముందు కరెంట్ ఆఫ్ చేశారు, కరెంట్ ఆఫ్ చేస్తారని కౌంటింగ్ కూడా లేకుండా అనౌన్స్ చేశారు. ఏదైతే ఎలక్షన్ను రిటర్నింగ్ ఆఫీసర్కి కౌంటింగ్ ఆఫీసర్కి ఒక అధికారం ఉంది, ఒకసారి అనౌన్స్ చేసి ఇది చేస్తే మనకి ఎలక్షన్ కేసే, ఇంకా దాన్ని ఆసరాగా తీసుకొని కొన్ని వందల వేల పంచాయతీలు వీళ్ళు అనౌన్స్ చేసేసుకున్నారు. మీరు చాలా కష్టపడ్డారు, శ్రమపడ్డారు, మెజారిటీ మీకుంది, మళ్ళీ మీరు గ్రామంలో అందరికీ మీకు ఆ సెంటిమెంట్ ఉంటుంది, మేము మెజారిటీ ఉంది, ప్రజలంతా మాతో ఉన్నారు, ఎప్పుడూ ఓడిపోలేదు, అలాంటి గ్రామం ఏంటి ఇది జరగడం వెంటనే మీకు చాలా బాధ ఉంటుంది. కానీ వీళ్ళకి అలాంటి సెంటిమెంట్ కానీ మన బాధలు కానీ అర్థం చేసుకునే ప్రభుత్వం కాదు ఇది. నేను అందుకనే ఈరోజు కూడా మీ దగ్గర అట్లా చేశారు. ఇప్పుడు కుప్పంలో 20-30 కోట్లు ఖర్చు పెట్టారు, ఖర్చు పెట్టి మళ్ళా రాత్రి అంతా అనౌన్స్ చేసుకున్నారు. నేను ఇక్కడి నుంచి మీ అన్ని ఫోన్లు చేస్తూ, అది కూడా ఫోన్లు చేస్తూ లెటర్స్ అన్నీ పెట్టినా కూడా ఏమి లెక్క పెట్టుకోకుండా వీళ్ళకేంటంటే ప్రజలంటే భయం లేదు, ప్రజాభిప్రాయం అంటే గౌరవం లేదు, ఏం చేసినా జరిగిపోతుంది, బెదిరిస్తే భయపడిపోతారనే ఉద్దేశం చేస్తున్నారు. ఏదేమైనా మీరు ఒక పని చేయండి, భోంచేసి మీరు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళండి, మీ 2 కేసులు కూడా మా వాళ్ళు కూడా చెప్తాను, పోయి ఎక్స్ప్లెయిన్ చేయండి ఆయనకు, ఆయన ఏం చేస్తారో చేయనివ్వండి, ఆ తర్వాత కోర్టు అవన్నీ మనం ఏం చేయాలో చేసి మీ గ్రామానికి న్యాయం జరిగే పరిస్థితి తీసుకొస్తాం, భవిష్యత్తులో అన్ని విధాలు అండగా ఉంటాం. ఈరోజు మనం ప్రజాస్వామ్యం కోసం మన గ్రామాల కోసం మనం పోరాడితే ఈరోజు మనలందరినీ దెబ్బతీసి మన మనోభావాలు దెబ్బతీసి ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు, ఆ ప్రజాభిప్రాయాన్ని మొత్తం కూడా రివర్స్ చేశారు వాళ్ళు. అది చాలా దుర్మార్గమైన కార్యక్రమం. ఏదేమైనా ఇలాంటి సమయంలో మనం విరోచితంగా పోరాడడం తప్ప మనం భయపడి ఆధారపడితే వచ్చేది కాదు. ఈరోజు మీకు రాజకీయంగా జరిగిన నష్టం కానీ గ్రామానికి జరిగిన నష్టం కానీ వడ్డీతో సహా మీకు సహాయం చేసే బాధ్యత తిరిగి వాళ్ళ మీద తీసుకునే బాధ్యత నేను తీసుకుంటా. మీరు ఏం ఆధారపడద్దండి. ఇప్పుడు నేను కూడా ఆధారపడితే ఇంకా వాళ్ళు ఉన్మాదులు రెచ్చిపోతారు. కానీ తమ్ముడు రేపు భవిష్యత్తులో నీకు ఇంకా మంచి గౌరవం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా, నిన్ను బిల్డప్ చేస్తా, మంచి లీడర్గా తయారు చేస్తా, ఏం భయపడక్కర్లేదు. నువ్వు ప్రజాసేవ కోసం తాపత్రయపడ్డావు, నిలబడ్డావు, సర్వశక్తులు వడ్డావు, అన్ని విధాలు నష్టపోయావు, నిన్ను గౌరవించే బాధ్యత పార్టీ తీసుకుంటావు, ధైర్యంగా ఉంది చేస్తావు. మనస్థిమితం చేసుకొని
ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, ఈ రాష్ట్రంలో ఉంటాం కాబట్టి ఉండాలి కాబట్టి కాపాడుకోవడానికి పోరాడమే, వేరే మార్గం లేదు. పాపాలు పండాలి, పడతాయి. అది ఈ రోజా రేపా చూద్దాం, తప్పకుండా పడతాయి. ఈ ఇలాంటివి జరగవు, దానికి మీరందరూ కూడా సహకరించండి. నేను అన్ని విధాలు మీకు అండగా ఉంటాం. థ్యాంక్ యూ.